హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ అండ్ హెల్తీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను వీడియోని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. సో నా వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చన్నమాట. ఈరోజు వీడియోలో పిల్లలు చూస్తే కనుక మేము మా చిన్న బాబుకి వెంట్రుకలు తీసామండి. ఏంటంటే మేము ఆ వెంట్రుకలు తీయడానికి అండ్ మా బాబు బర్త్డే కోసం అని చెప్పేసి కొంత షాపింగ్ని చేసాము, అండ్ షాపింగ్లో మేము కొన్న బట్టల్ని కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను మా ఆయన బట్టలు చూపిస్తాను. మా ఆయనకి జీన్స్ షర్ట్ లేదని చెప్పేసి ఈ షర్ట్ తీసుకున్నారు, అండ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా వేసుకోలేదంట, అందుకని చెప్పేసి ఈ షర్ట్ని తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ వచ్చేసిందండి షర్ట్ మొత్తం కూడా. ఇంకా జీన్స్ అంటే కామన్గా మ్యాక్సిమం ఎక్కువగా వచ్చేదంటే ఇలా బ్లూ కలర్లోనే వస్తుంది. సో ఇలా ఈ కలర్లో తీసుకున్నారు ఆయన. అండ్ ఇది షర్ట్ వచ్చేసి, అండ్ జనరల్గా దీని మీద కంటే ఇంకా బ్లూ జీన్సే సెట్ అవుతుందని చెప్పేసి జీన్స్ కూడా బ్లూ కలర్లోనే తీసుకున్నారు. ఇది అయితే కామన్ కాబట్టి నేనేం చూపించట్లేదు, సో బ్లూ జీన్స్ తీసుకున్నారు దీని మీదకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నా బట్టలకు వస్తే కనుక నేను ఒక పట్టు శారీ తీసుకున్నాను. సో ఇదేనండి శారీ. శారీ వచ్చేసి ఇలా ఉంది మొత్తం కూడా. అండ్ మీరు వీడియోలో కంటిన్యూ చేసి చూసినట్లయితే కనుక మొత్తం కూడా లుక్ అనేది ఎలా ఉందో చూడొచ్చు. సో మొత్తం కూడా ఇలా వచ్చేసింది, మొత్తం కాలం వైజ్ వచ్చేసింది. అండ్ కింద వచ్చేసి ఒక పట్టు అంచు వచ్చింది, ఇలా ఉంది. అండ్ పళ్ళు దగ్గర వస్తే కనుక లైట్గా స్టోన్స్ వచ్చాయి, మనం పళ్ళు వేసుకునేటప్పుడు కనిపిస్తుంది. సో ఇలా ఉందండి. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ అది వచ్చేసి వెనకల బ్యాక్లో నెక్ వచ్చేసి లైట్గా వర్క్ వచ్చిందనమాట, కాబట్టి నేను డిజైన్ ఏమీ కూడా పెట్టించుకోలేదు. సో ఇలా ఉంది. సో ఇక్కడ లైట్గా స్టోన్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ ఇంకా, కాబట్టి దీనికి డిజైన్ ఏమీ అవసరం లేదని చెప్పేసి నేను ఏమి పెట్టించుకోలేదు. సింపుల్గా డోరీలు అయితే దానికి శారీకి వచ్చాయన్నమాట, సో నేను ఇది పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3x4 పెట్టించుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ లైట్గా వర్క్ వచ్చిందని చెప్పేసి ఫుల్ హ్యాండ్స్ అంటే 3x4 హ్యాండ్స్ పెడితేనే బాగుంటుంది అని చెప్తే టైలర్ నేను ఇలా మొత్తానికి 3x4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఇది బ్లౌజ్ అండి. అండ్ నెక్స్ట్ మా నిహాన్ బట్టలు చూపిస్తాను. నిహాన్కి వచ్చేసి ఇది తీసుకున్నాము. అండ్ ఈ బట్టలన్నీ కూడా ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి అంటే మా ఆయనవి చూపించిందంతా కూడా మా మదర్ వాళ్ళు పెట్టారనమాట. వెంట్రుకలు తీసినప్పుడు పుట్టింటి వాళ్ళు పెడతారు కదా, అలా మా నలుగురికి కూడా మా మదర్ వాళ్ళు పెట్టారనమాట. సో ఇది కూడా అమ్మ వాళ్ళు తీసింది మా బాబు కోసము. దీనికి వచ్చేసి రెండు వచ్చాయండి ప్యాంట్లు అయితే, ఒకటి ధోతి టైప్ వచ్చింది, ఇంకొకటి ఏమో ప్యాంట్ వచ్చింది. సో 2-in-1 యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం దీని మీద ఏంటంటే 6 types ఈ డ్రెస్సెస్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇది వేసుకొని ధోతి వేసుకోవచ్చు, లేదంటే ఇది వేసుకొని ప్యాంట్, లేదంటే అవుట్ ఇది కోట్ వచ్చింది కదా ఇది వేసుకొని ధోతి, అలా 6 types వేసుకోవచ్చు అంట. సో ఇలా వచ్చింది డ్రెస్ అయితే. ఇంకా ఇదేమో ధోతి, అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ వచ్చిందనమాట. ప్యాంట్కి కింద మనకి ఎలాస్టిక్ వచ్చింది, కొద్దిగా హైట్ పెరిగినప్పటికీ కూడా కొంచెం కింద నుంచి ఇది కాలికి తగిలించుకొని పొడుగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వచ్చింది ఎలాస్టిక్ దీనికి. నెక్స్ట్ అమ్మ వాళ్ళు రియాన్కి తీసిన బట్టలు ఏంటంటే క్యాప్ వచ్చింది, అండ్ నెక్కి ఇక్కడ చెక్ షర్ట్ తీసుకున్నాము. ఇదేనండి, ఇది కూడా బ్లూలోనే ఉంది షర్ట్ అయితే, అండ్ డార్క్ బ్లూ అక్కడక్కడ కాలమ్స్లో వచ్చింది, క్యాప్ వచ్చిందనమాట. దీని మీదకి కూడా చెక్స్ ప్యాంట్ తీసుకున్నాము, ఇక్కడ కాలమ్స్ వైజ్ వచ్చింది ఇది ప్యాంట్. సో ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు మాకు పెట్టిందనమాట వెంట్రుకలు తీస్తున్నామని చెప్పేసి, నలుగురికి తీసుకున్నారు. అండ్ అమ్మ వాళ్ళే కాకుండా మా ఆడపడుచు వాళ్ళు కూడా మాకు బట్టలు పెట్టారనమాట. అండ్ వాళ్ళు మాకు తీసినటువంటి బట్టలు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మా ఆయన వచ్చేసి
షర్ట్ ఇలా ఉన్న తీసుకున్నారు లైట్ గా చిన్న డాట్స్ వచ్చాయి అండ్ ఇది గ్రే కలర్ లో ఉంది అండ్ మొత్తం కూడా ఇదేనండి ఇక్కడ ఏం హ్యాండ్స్ కి అలా వేరే వేరేగా అంటే డిజైన్ ఏమీ రాలేదు సో మొత్తం కూడా ఇలానే వచ్చింది సో దీని మీదకి మ్యాచ్ అయ్యేటట్టుగా జీన్స్ లోనే ప్యాంట్ తీసుకున్నారు అంటే దీనికి కలర్ ఈ డాట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా అని చెప్పేసి ఈ ప్యాంట్ తీసుకున్నారు అండ్ నెక్స్ట్ మనిహాన్ కి బట్టలు కోట్ మోడల్ లో ఉన్నది తీసిచ్చారు వాళ్ళు అండ్ ఇదేనండి మా బాబుకి ఇది గ్రే కలర్ లో వచ్చింది అండ్ లోపల వచ్చేసి డార్క్ బ్లూ షర్ట్ వచ్చింది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ మా చిన్న బాబుకి వేసినా కూడా కంఫర్ట్ గా ఉండేటట్టుగా ఉంది చాలా బాగుంది అండ్ వాడికి కూడా బాగా సెట్ అయిపోయిందన్నమాట అంటే ఇంకొక 1 ఇయర్ దగ్గరగా 1 ఇయర్ అయ్యే వరకు కూడా వస్తుందేమో కొంచెం సైజ్ అయితే పెద్దగా ఉంది అండ్ సాఫ్ట్ గా కూడా ఉంది కాబట్టి మా బాబుకి కొంచెం కుచ్చుకోకుండా చాలా కంఫర్ట్ గా ఉంటుందన్నమాట అలా ఉంది క్లాత్ అయితే ఇది కూడా బాగుంది అండ్ వాడికి కూడా బాగా కనిపిస్తుంది సో ఇదేనండి దీనికి ప్యాంట్ వచ్చేసి కోట్ కి మ్యాచ్ అయ్యేలా వచ్చింది అండ్ కోట్ కి మ్యాచ్ అయ్యేలా ప్యాంట్ ఇలా ఇలా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు వాళ్ళు సారీ తీసి ఇచ్చారు సో ఇదేనండి సారీ ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది లైట్ వైలెట్ కలర్ లో వచ్చింది ఇదంతా కూడా బేబీ పింక్ అన్నమాట అండ్ పైన వచ్చేసి చిన్నగా వచ్చింది అంచు అండ్ కింద మాత్రం పెద్దగా వచ్చిందన్నమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఎక్కువగా కుచ్చుకోకుండా మెత్తగా కూడా ఉందన్నమాట కింద చిన్న చిన్న అంటే మనం పల్లూకి చిన్న చిన్న టాజిల్స్ వచ్చాయి అన్నమాట ఇలా సో ఇదండి మా ఆడపడుచు వాళ్ళు నాకు పెట్టిన శారీ అండ్ ఆ శారీ మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ లైట్ గా అంటే చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి వర్క్ వచ్చిందన్నమాట ఇది బ్యాక్ నెక్ కు వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ సో ఇలా ఉంది అండ్ ఇదంతా కూడా శారీకి అంచు వచ్చింది కదా అంచుకి మ్యాచ్ అయ్యేలా ఉందన్నమాట సో ఇది శారీకి బ్లౌజ్ నెక్స్ట్ మరియాంకి తీసిచ్చారు ఫైనల్ గా అందరి తీసుకోవడం అంటే అందరి షాపింగ్ అయిపోయిన తర్వాత మా బాబు షాపింగ్ జరిగిందండి చాలా లేట్ అయిపోయింది అప్పటికే సో వాడికి అయితే వేరే షాప్ లో సెపరేట్ గా అందరు తీసుకున్న తర్వాత తీసుకున్నాను వాడు ముందు షాప్ లో తీసుకున్నప్పుడు సెట్ అవ్వలేదన్నమాట మా బాబుకి కాబట్టి మళ్ళీ లాస్ట్ లో తీసుకున్నాము ఇది కూడా అమ్మ వాళ్ళు పెట్టిన డ్రెస్ లాగానే ఉంది అంటే అదే లాగానే ఉంది కాకపోతే కలర్ వేరుగా వచ్చింది బ్లాక్ చెక్స్ లో వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ లో ఉందన్నమాట సో ఇది కోట్ వచ్చేసింది అండ్ మనం ఈ కోట్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ బటన్స్ వచ్చాయన్నమాట ఈ బటన్స్ తీసేస్తే ఈ కోట్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట అలా ఉంది అండ్ ప్యాంట్ వచ్చేసి కొద్దిగా షర్ట్ కి మ్యాచ్ అయ్యాలనే ఉందన్నమాట ఇక్కడ ఇలా వచ్చిందని చెప్పేసి తీసుకున్నారు మా ఆయన సెలెక్ట్ చేశారంట ఇలా ఉంది ప్యాంట్ లుక్ అయితే సో ఇదేనండి మేము చేసిన షాపింగ్ అండ్ టైం కూడా ఎక్కువగా లేదు త్వర త్వరగా చేసేసాము అండ్ నేను అమ్మ వాళ్ళు తీసిన శారీకి అయితే 1 డేనే టైం ఉండింది అండ్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా లేదు చాలామంది టైలర్స్ని అడిగాము అసలు కుట్టమన్నారు లాస్ట్కి ఫైనల్గా ఒక టైలర్ దొరికింది అండ్ ఆమె దగ్గర కుట్టించేసుకున్నాను అండ్ సింపుల్గా కుట్టడానికి కూడా టైం అనేది లేదన్నారు పెళ్లి బట్టలు చాలా ఉన్నాయంట కుట్టడానికి అని చెప్పేసి లాస్ట్గా ఫైనల్గా ఒక ఆమె దొరికితే ఆమె దగ్గర నేను స్టిచ్ చేయించుకున్నాను అండ్ నార్మల్ బ్లౌజే ఎక్కువగా నేనేం ప్యాచ్ వర్క్ కానీ ఇంకా ఏదన్నా లేస్ కానీ ఏమీ కూడా వేయించుకోలేదు సింపుల్గా బ్లౌజ్ వచ్చింది వచ్చినట్టే 3x4 హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను ఎందుకు అని అంటే బ్యాక్ నెక్కి ఆల్రెడీ అంటే ముందుగానే వర్క్ అనేది వచ్చింది కాబట్టి సింపుల్గా పెట్టించుకోవడం జరిగింది ఒకవేళ డిజైన్ వేయించుకోవాలి ప్యాచ్ వర్క్ ఉంది అంటే కనుక కుట్టేవాళ్ళు కాదేమో ఇదేనండి మేము చేసిన షాపింగ్ మేము కొన్న బట్టలు అయితే ఇవి ఇదేనండి ఈరోజు వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ